ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండల విద్యా వనరుల కేంద్రం నందు నిర్వహించిన కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగుల పిల్లలను చూడటంలో వారి తల్లులు ప్రాధాన్యత పోషిస్తున్నారని, అంతేకాకుండా వారికి చేయూతగా ప్రభుత్వం 3,000 రూపాయలు పింఛన్ అందించడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగులు అయ్యుండి ఎవరైనా పింఛను పొందలేని వారు ఉంటే సంబంధిత సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి కాసేపు ముచ్చటించి వారి సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రైసింగ్ హ్యాండ్ సంస్థ వారు దివ్యాంగుల విద్యార్థులకు టవల్స్, రగ్గులు, ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు సత్యగీత, వరలక్ష్మి, వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు అంసూరి సూర్యనారాయణ రెడ్డి, కార్పొరేషన్ డైరెక్టర్ సతీ రామకృష్ణారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కృష్ణారెడ్డి పైకి దయచేసి పిల్లల్ని
మిగతా పిల్లలు కూడా కలవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఏదో కాణితీయులని ఒక పక్కన పెట్టేస్తే ఇంకా మనం ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళు తెలుగుదేవులు కూడా ఒదిగించే అవకాశం మాత్రం ఉండదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఈ హ్యాండిక్యాప్ పిల్లలందరికీ కూడా 3000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పాప చెప్పడం జరిగింది. మరి పాప చూస్తే 18 సంవత్సరాల వయసు అని పాప ఎదుగుదల చూస్తే మనకే చాలా చిన్న తెలుగుదేవులు అన్నీ ఉన్నాయి, మాట స్పష్టత ఉంది, కానీ గ్రోత్ లేదు పాపలో. అది ఓ రకంగా జరిగే ప్రాబ్లం. పాప ఎంత స్పష్టంగా చెప్పిన జగన్ గారు వచ్చిన తర్వాత నాకు 3000 పెన్షన్ ఇస్తున్నారని. అంతేకాకుండా ఇంకా అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గవర్నమెంట్ పరంగా పెన్షన్ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇంకా పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ టీచర్స్ సహకారం అప్లై చేసి చూస్తున్నారు మిమ్మల్ని అందరికీ కూడా కోరుతూ, అదేవిధంగా ప్రభుత్వం అందించే ఈ సదుపాయాలు మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి ఇటువంటి ఈ కార్యక్రమానికి మరి చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం కూడా ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్నాళ్ళు రెస్పాన్స్ చేస్తూ ఉంటారు.